చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ తేదీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి తోపుడు బండ్లు, టీ దుకాణదారులు, పూలంగళ్ల వ్యాపారులు పాల్గొనాలని కడప నగరంలోని పాత బస్టాండ్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అధికారులు చెత్త పన్ను విధించి ప్రజలకు తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తోపుడు బండ్ల వ్యాపారులు జీవనం గడపలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే మరోపక్క చెత్త పన్ను పేరుతో 1000 రూపాయలు వసూలు చేయడం దారుణమన్నారు. మున్సిపాలిటీ అధికారుల చెత్త పనులు రద్దు చేయాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.